ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటబ్బా నిమ్మ తొక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతకంటే ముందుగా వీటిలో ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ జ్యూస్లోనే కాదండి, నిమ్మకాయ తొక్కల్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీంట్లో మనము నిమ్మ తొక్కల్ని ఎండబెట్టుకొని వాటిని పౌడర్ చేసుకొని మనము రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై మాస్క్ ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగా అవుతుందండి. ఫేస్ అనేది ఫేస్ పైన ఉన్న మొటిమలు తగ్గిపోతాయి, కలర్ మంచి గ్లో వస్తుంది ఫేస్లో. తర్వాత ఇంకా హీట్ బాడీ ఉన్న వాళ్ళకైతే చెప్పని అవసరం లేదండి, చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించాలండి. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత అవి ఉడుకుతాయి కదండి, నిమ్మ తొక్కలు ఉడికిన తర్వాత వాటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ వడగట్టుకుంటాం కదండి మనం, ఆ వాటర్లో కొద్దిగా ఈ పేస్ట్ అండ్ విమ్ లిక్విడ్ తర్వాత బేకింగ్ సోడా వేసి మనము దాన్ని మంచిగా కలిపి దాన్ని మనము అంట్లు తోమడానికైనా లేకపోతే ఏవైనా వస్తువులు జంగు పట్టిన వస్తువులు ఇంట్లో బండలు తుడవటానికి అలా వాడుకోవచ్చండి. చాలా ఏదైనా క్లీన్ చేయడానికి, పాతబడిన వస్తువులను క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. నెంబర్ 3, వీటిని నిమ్మ తొక్క పైన మనము కట్ చేసిన వెంబటే నిమ్మ తొక్క పైన కొద్దిగా షుగర్ వేసి మోచేతులు తర్వాత నల్లగా ఎక్కడుందో స్కిన్ పైన అక్కడ మనం రుద్దినట్లయితే రోజు రోజుకి ఒక 1 మంత్ 15 డేస్లో మనకి తెలుపు అనేది వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి టిప్ అయితే. ఇంకొక టిప్ ఏంటంటే 4th టిప్, నాన్ వెజ్ చేసినప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. ఒక బౌల్లో గోరువెచ్చ నీళ్ళు వేసి అందులో ఈ నిమ్మ తొక్కను వేసి అది హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండకుండా చేయికి మంచిగా శుభ్రం అవుతుంది. తర్వాత లిక్విడ్తో కూడా వాష్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5 అండి. అలాగే మనము సిలిండర్ వాష్ చేస్తాం కదండి, కడుగుతాం కదా, తోమినప్పుడు దాన్ని కూడా వాష్ చేసుకోవచ్చు. చాలా తెల్లగా మెరుస్తాయి అన్నమాట. ఇత్తడి బిందెలు తోముతాం కదండి మనము, ఇత్తడి బిందెలు తోమేటప్పుడు కూడా మనము వాటిని వాష్ చేసేటప్పుడు విమ్ లిక్విడ్ని కొంచెం దీనికి ఈ తొక్క పైన కొద్దిగా వేసి అంటించుకొని మనం వాష్ చేసినట్లయితే ఈజీగా అది లిక్విడ్ అయినా సరే సోప్ అయినా సరే కొద్దిగా అంటుకొని మనం ఇత్తడి బిందెల్ని తోమినట్లయితే చాలా తెల్లగా వస్తాయండి, తలతల మెరిసిపోతాయి. ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని టిప్స్ని అయితే మీకు షేర్ చేశాను. మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే న్యూగా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని, ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Thank you.